వేద యుగం క్రీస్తు పూర్వం 1500 నుండి 600 వరకు హిందువుల పవిత్ర గ్రంథాలు వేదాలు. వేదాలు 4. అవి 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అథర్వణ వేదము. వేదయుగాన్ని 2 భాగాలుగా విభజించారు. అవి 1 ఋగ్వేద యుగం, 2 ఋగ్వేదనంతర యుగం, దీనినే ఇతిహాస యుగం అంటారు. ఋగ్వేద యుగం కాలం క్రీస్తు పూర్వం 1600 నుండి 1000 వరకు. ఇతిహాస యుగం కాలం క్రీస్తు పూర్వం 1000 నుండి 600 వరకు. భారత యుద్ధం క్రీస్తు పూర్వం 950లో జరిగింది. ఋగ్వేదము నందు 1071 మంత్రాలున్నాయి. శ్రావ్యమైన స్వర సంకలనమునకు రూపొందించబడిన వేదము సామవేదము. మంత్ర తంత్రాలకు మానవతీత శక్తులకు సంబంధించిన వేదము అథర్వణ వేదము. ఋగ్వేద ఆర్య నాగరికత ముఖ్య లక్షణం గ్రామీణ నాగరికత. ఋగ్వేద కాలం నాటి ఆర్యుల ప్రధాన దైవం ఇంద్రుడు. ఋగ్వేద కాలం నాటి ప్రసిద్ధి చెందిన కవయిత్రులు గార్గి, లోపాముద్ర. ఆర్య నాగరికత కాలం నాటి సమాజ వ్యవస్థ పితృస్వామిక వ్యవస్థ. వేదకాలంలో వ్యాపారం వస్తు మార్పిడి పద్ధతిలో జరిగేది. వేదకాలంలో ఆర్యులు రాజుకు చెల్లించే పన్నును బలి అనేవారు. రాజే దైవాంశ సంభూతుడు అనే సిద్ధాంతం ఇతిహాస నాగరికతలో ప్రచారంలోనికి వచ్చింది. ఆర్యులు అంటే పూజ్యులు అని అర్థం. ఆర్యులు మొట్టమొదట సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డారు. ఋగ్వేద కాలం నాటి ఆర్యుల ప్రధాన వినోదం రథాల పందెములు. పురుష సూక్తం ఋగ్వేదంలో ఉంది. చతుర్వర్ణ వ్యవస్థ ప్రప్రథమంగా ఋగ్వేదంలో పేర్కొనబడింది. ఋగ్వేద కాలంలో రాజుకు సలహా ఇచ్చే ప్రజాసభలను సమితి లేదా సభ అనేవారు. ఋగ్వేద కాలంలో ప్రసిద్ధి చెందిన యుద్ధం దశరాజ యుద్ధం. ఋగ్వేద కాలంలో రాజు యొక్క ప్రధాన సలహాదారులు పురోహితుడు, సేనాని, గ్రామణి. వేదకాలంలో పవిత్రమైన పానీయం సోమరసం. వేదకాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి పశుపోషణ. వేదకాలంలో గ్రామాధికారిని గ్రామణి అనేవారు. వేదకాలంలో కుల పెద్దను కులాప అనేవారు.